జగిత్యాల జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి శనివారం జగిత్యాలలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ ఐక్యతకు కృషి చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడాన్ని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే దేశ సమైక్యత ఐక్యత అన్నారు. అధికార కాంక్షతో రాష్ట్రంలో దేశంలో విచ్ఛిన్నకర శక్తులు మతం కులం పేరిట కుట్రలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలో స్వర్ణయుగమని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. బీజేపీ నిరుపేద అకౌంట్ లో 15 లక్షలు వేసిందని నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి యొక్క సమయములు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఏదో మెహంగా కిపే గానీ అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అయ్యే గానీ జాతీయ స్థాయిలో ఉద్యోగం చేపట్టబడే విధంగా ఏదైతుందో జాతీయ ఐక్యత కొరకు సమగ్రత కొరకు భారత్ చోడో కార్యక్రమం చేపడుతున్నటువంటి ఒక తరుణంలో ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ గారు ఏదైతున్నదో ఆకున్నటువంటి అనుభవంలో ఆయనకున్నంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీ ఆయన నిర్వహించినటువంటి యొక్క పదవులనండి బాధ్యతలని వారు నిర్వహించినటువంటి యొక్క పదవులనండి బాధ్యతలని చెప్పండి. అంటే స్వయంగా నెహ్రూ కుటుంబం కూడా అన్ని పదవులు అన్ని బాధ్యతలు నిర్వర్తి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలెట్టుకొని ఒక రాజకీయ పార్టీలో పార్టీ అధ్యక్ష పదవి మినహా అత్యంత ప్రధానమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘకాలం ఆయన బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా రాజకీయాలని కేవలం పదవులే కాదు నిజంగానే ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ కూడా బెటర్ పాలసీ ఇవ్వాలని కూడా చర్చ చెప్పంటున్నామే. 2004 నుండి 14 వరకు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. 2004 నుండి 14 వరకు అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. 14 తదుపరి అక్కడ ఏదైతుందో ఎన్డీఏ వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. నువ్వు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీతో ఆనాడు మేము చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ 8 సంవత్సరాలు మీరు చేసే ఒక కార్యక్రమాలు బేరీజ్ వేయండి అని చెప్పండి ఇవాళ అవకాశం లేకుంటే ఏదైతుందో వీళ్ళ మునుగోడు ఎన్నికలో విధానాలపై చర్చ కాకుండా అభివృద్ధిపై చర్చ కాకుండా దాన్ని పక్కన పెట్టడానికి వరకు ఏదైతుందో ఈ కులమత విద్వేషాలు తెచ్చగొట్టేటువంటి ఒక ఆలోచన కార్యక్రమం ఇవాళ రాజాసింగ్ అని చెప్పండి. అంటే వాస్తవంగా చెప్పండి నేను 2004 నుండి 14 మధ్య కాలం ఇట్ వాజ్ రియలీ గోల్డెన్ పీరియడ్ స్వర్ణయుగం స్వర్ణయుగం అని చెప్పండి నేను. ఇక్కడ జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఇవాళ ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ ఆహార భద్రత పేదవాడి పట్టడన్నం పెట్టేట ఒక కార్యక్రమం చెప్పండి నేను. ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఇజిఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పండి నేను. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు వీళ్ళ ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం చదువుకున్న నౌకరు ఉందో లేదో అని చెప్పండి నేను. ఇలా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం రైతాంగం కానీ రైతు కూలీలకు కానీ ఉపాధి కల్పింపై చేసే ఒక కార్యక్రమం రూపొందించేది యూపీఏ ప్రభుత్వం అని చెప్పండి. అంబానీ అదానీ అకౌంట్ మే జమా హువా సార్.